అండి నేను మీ మధులికని ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు A1 యూట్యూబ్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం టచ్ చేయడం అసలు మర్చిపోతు డు కామెంట్ షేర్ అండ్ డు లైక్ ఇట్ వెల్కమ్ టు A1 టీవీ ఈ రోజు మనతో విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ KG2 PG JSE కన్వీనర్ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల చైర్మన్ గౌరి సతీష్ కుర్మ గారు మనతో ఉన్నారు వారిని అడిగి వారి విశేషాలని రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ నుంచి పోటీ చేయబోతున్నారు వారిని అడిగి వారు పట్టభద్రులకి సోషల్గా ఏ విధంగా ముందుకెళ్తారనేది అడిగి తెలుసుకుందాం నమస్తే గౌరీశంకర్ గారు మీరు ఇప్పుడు విద్యావేత్తగా విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్గా ఉన్నారు కదా రాజకీయ రంగ ప్రవేశం ఎందుకు చేయాలనుకుంటున్నారు పేరు గౌరీ సతీష్ ఎందుకంటే భారతదేశంలో నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్య విధానం మనందరికి తెలుసు ప్రపంచ దేశాలన్నీ కూడా తలమానికంగా భావించే ప్రజాస్వామ్య వ్యవస్థ మన భారతదేశంలో ఉంది ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ద్వారానే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులే చట్టాలు చేసే శాసనాలు చేసే వాళ్ళని ఉన్నారు అటువంటిది మనందరికి తెలుసు అది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే సమాజంలో మాస్టర్కి ఏదనంటే పొలిటికల్ పవర్ సమాజానికి సేవ చేయాలి 10 మందికి తోడుబాటును అందించాలి నీడీ పీపుల్కి చేయూతను అందించాలంటే రాజకీయాలే అని మనందరం భావిస్తున్నటువంటి తరుణంలో రాజకీయాలతో పాటు మిగతా అధికారంలో ఉన్నప్పటికి కూడా సేవ చేయొచ్చు కానీ అదే పొలిటికల్ పవర్ కనుక మనలో ఉంటే మనం ఇంకెక్కువ మందికి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అది నీడీ పీపుల్కి మనం సమాజంలో చూస్తున్నాం రకరకాల సోషల్ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి ఎక్కువ ఓటర్లుగా ఉన్నటువంటి భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నటువంటి సోషల్ ఈక్వేషన్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారానికి దూరంగా ఉన్నటువంటి దాఖలాలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి దాదాపుగా స్వాతంత్రం వచ్చి 72 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు కొన్ని వర్గాల వాళ్ళు అధికారానికి దూరంగా ఉండడం చాలా దురదృష్టకరం మనం అందరం కూడా ఆలోచన చేయాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అందరం కూడా అధికార ఫలాలు అనేటివి అభివృద్ధి ఫలాలు అనేటివి అందరికీ అందాలనేది పెద్దలందరూ కూడా ఆశించి మనకు స్వాతంత్రాన్ని సిద్ధించడానికి వాళ్ళ అమూల్యమైనటువంటి ప్రాణాలను వెలగట్టలేనటువంటి ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రాన్ని సిద్ధించి పెట్టడం జరిగింది కానీ దాని ఫలితాలు ఎంతో కొంతమంది అనుభవిస్తూ కానీ చాలామంది భారతదేశంలో ఇప్పటికీ కొన్ని గ్రామాలకు కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి కొన్ని గ్రామాలు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఒక RTC బస్ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ కామన్ ఫెసిలిటీ మినిమం ఫెసిలిటీ అయినటువంటి ఫెసిలిటీ అయినటువంటి గ్రామాల్లో ఉంటాయి కొన్ని గ్రామాలు ఇప్పటికి కూడా కరెంటు ఫెసిలిటీ ఏవైతే విద్యుత్ ఫెసిలిటీ లేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి ఇవన్నిటికీ ఎవరు కారణం ఏమి దీనికి కారణం అంటే మన పరిపాలన విధానమే కారణం పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులే కారణం మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే ఓటు ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులే దీనికి బాధ్యత వహించాలి కామన్ మ్యాన్కు అన్ని వసతులు కల్పించడానికి అని చెప్పి ఓట్ల ముందు చెప్పినటువంటి రాజకీయ నాయకులు ఎన్నికైన తర్వాత అవి మరిచి వాళ్ళ స్వార్థం కోసం ఎన్నో రకాలుగా మనం ఎన్నో కుంభకోణాలు ఎన్నో రకాలుగా మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం 7 సంవత్సరాల నుంచి దేశంలో ఏ ఒక్క కొత్త ఉత్పాదక రంగాన్ని ప్రారంభించినటువంటి దాఖలాలు లేవు దేశంలో ఉత్పత్తి జరగాలి దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతానని మీకు తెలుసు మాకు తెలుసు సమాజానికి అందరూ తెలుసు కాబట్టి అన్నీ కూడా డిస్ట్రాయ్ అవుతూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆలోచించవలసినటువంటి సమయం కాబట్టి ఆ సందర్భంలో రాజకీయాల్లో రావడం అనేది అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో 10 మందికి తోడుబాటును అందించాలి తోడుబాటును అందిస్తూ నాతో పాటు ఇంకా 10 మందికి అవేర్నెస్ కల్పిస్తూ ఏవైతే అధికారానికి దూరంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకొని పోతూ గతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వారి యొక్క సహసహకారాలను తీసుకుంటూ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా కలుపుకొని వెళ్తూ వాళ్ళందరితో మమేకమవుతూ రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో
గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాను. మారుమూల గ్రామంలో జన్మించినటువంటి నేను, మాది వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్న మా అన్నలందరూ ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ నన్ను, నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఒక సమ్మర్ హాలిడేస్లో పని చేసుకుంటూ నేను చదువుకున్నటువంటి దాఖలాలు. ఆ సందర్భంలో నేను 14-15 కిలోమీటర్లు వెళ్ళి హై స్కూల్కి వెళ్ళి చదువుకోవడం, తర్వాత ఊరు నుంచి ఇక్కడ కాచిగూడ జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం, తదనంతరం మేము డిగ్రీ కాలేజ్ కూడా న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేయడం. అంటే అప్పుడు 1999-2000 వరకు కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు లేవు, జూనియర్ కళాశాలలు లేవు, చాలా తక్కువ కళాశాలలు ఉండేటివి. అప్పుడు కనీసం తల్లిదండ్రులకు కూడా సిటీకి దగ్గర ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ వికారాబాద్లో అక్కడ ఎస్ఏపి కాలేజ్ ఉండేది, హైదరాబాద్లో సిటీ కాలేజ్ కానీ న్యూ గవర్నమెంట్ కానీ మిగతా డిగ్రీ కాలేజ్ ఉండేటివి. ప్రైవేట్ కాలేజ్ ఎక్కడ కూడా లేవు. ఆ సందర్భంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ సీట్ రావడం అంటే ఒక మహా గగనమైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో నేను ఒక మెరిట్ స్టూడెంట్గా నేను అప్పుడు ఎస్ఎస్సీలో పాస్ కావడం అనేది జరిగింది. నేను స్కూల్లో కనకామడి హై స్కూల్లో ఎస్ఎస్ 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేను స్కూల్ థర్డ్ రావడం అనేది జరిగింది. అప్పట్లో ఎందుకు చెప్తున్నావు అనంటే, కష్టపడితే ఏదైనా ప్రతిఫలం సాధించడానికి అవకాశం ఉంటుంది అని దానికి ఎగ్జాంపుల్ అని చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏ విద్యార్థులైనా కానీ ఏ పిల్లలైనా కానీ మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే మీ జీవితం కోసం మీరు చదవాలి. ఒక అంబిషన్ లేని జీవితం గమ్యం లేని ప్రయాణం లాంటిదని మీ అందరికి తెలుసు. మీరందరు కూడా, మీరు మీ టీచర్లు కానీ మీకు కూడా చాలా సందర్భాలు అందరు చెప్తుంటారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఆ యొక్క సామెతకు అర్థం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఆలోచన చేయాలి. ఒక మారుమూల గ్రామం నుంచి నా ప్రయాణాన్ని ప్రారంభించి 22 సంవత్సరాల నుంచి నేను విజ్ఞాన విద్యా సంస్థల్ని 2001-2002 శంషాబాద్లో మా మిత్రులు మేమందరం కలిసి ఒక చిన్న జూనియర్ కళాశాలను ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ శంషాబాద్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి అక్కడ ఉన్నటువంటి గర్ల్స్ ఎస్పెషల్లీ పొద్దున 4:30 లేచి వాళ్ళు అటు సిటీ కాలేజ్ కానీ అటు దిజ్నగర్లో ఉన్నటువంటి కళాశాలలకు కానీ ఇటు మెహదీపట్నంలో ఉన్నటువంటి కళాశాలలకు కానీ వాళ్ళు వెళ్ళి చదువుకునే పరిస్థితి. ఆ సందర్భంలో బస్సులు ఫెసిలిటీ కానీ అక్కడ శంషాబాద్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మినిమం ఫెసిలిటీస్, శానిటేషన్ ఫెసిలిటీస్ లేనటువంటి సందర్భం. ఆ సందర్భంలో మేము అక్కడ చిన్నగా మా మిత్రులం కలిసి జూనియర్ కళాశాలను ప్రారంభించడం జరిగింది. అప్పుడు మాకు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో, అక్కడ ఉన్నటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సహకారంతో, ముఖ్యంగా మా విద్యార్థుల సహకారంతో జూనియర్ కళాశాలను ప్రారంభించడం జరిగింది. తదనంతరం కాలక్రమేణా అందరి సహసహకారాలతో అక్కడ మొట్టమొదటి డిగ్రీ కళాశాల ప్రారంభించాం శంషాబాద్లో, మొట్టమొదటి పీజీ కళాశాల ప్రారంభించడం. దాని తర్వాత 2007 బండ్లగూడ చౌరస్తలో డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, ఈ సంవత్సరం పీజీ కాలేజ్ ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 2009 అత్తాపూర్లో డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ని ప్రారంభించడం జరిగింది. దీనికి అంతటికి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీనంటే, ఎప్పుడైనా హార్డ్ వర్క్ను నమ్ముకున్నట్టయితే తప్పకుండా హార్డ్ వర్క్ విల్ గివ్ ఆల్వేస్ గుడ్ రిజల్ట్స్. మనకు కష్టాన్ని నమ్ముకున్నట్టయితే ప్రతిఫలం అనేది మనకు తప్పకుండా మనకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కుగ్రామం నుంచి నా జీవితాన్ని ప్రారంభించి అందరి సహసహకారాలతోటి నేను ఇప్పుడు 4 జూనియర్ కళాశాలలు, 3 డిగ్రీ కళాశాలలు, 3 పీజీ కళాశాలలు అందరి సహకారంతో ఒక మంచి రిజల్ట్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తూ అందరి మన్ననలు పొందుతూ, ముఖ్యంగా మా విద్యార్థులు, మా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క మన్ననలు పొందుతూ దిగ్విజయంగా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలను నడపడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు అన్ఎంప్లాయర్స్ అందరూ కలిసి ఒక జూనియర్ కళాశాలని స్థాపించి ఈ స్థాయికి ఎదిగారు కదా, ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థని తట్టుకోవడం సాధ్యమవుతుందా? మనిషి నమ్ముకుంటే దేన్నైనా ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా ఒక కోటి లెక్క పెట్టాలన్నా, ఒక హైవే ప్రారంభం కావాలన్నా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఒక ఉద్యమం ప్రారంభం కావాలి,
ఒక మనిషితోనే ప్రారంభమవుతుంది. కార్పొరేట్ శక్తులు ఎప్పుడైతే హైదరాబాద్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవి ఆరంభమయ్యాయో అప్పుడు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అంతా డిస్ట్రాయ్ కావడానికి నాంది పలికారు. అది చాలా దురదృష్టకరం. సాధ్యమా అంటే 100% సాధ్యమే. మనకు మన పైన మనకు విశ్వాసం ఉంటే మన సంస్థల్ని మనం నాణ్యమైన విద్యను అందించగలుగుతాము అనే నమ్మకాన్ని విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు కల్పించినట్టయితే తప్పకుండా కార్పొరేట్ను కాకుండా మనల్ని విశ్వసించి మన వైపు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కార్పొరేట్ విద్యా సంస్థలు వస్తే ఏమవుతుంది, వచ్చినాక ఏం జరిగింది అంటే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ డిస్ట్రాయ్ కావడం అనేది జరిగింది, ధ్వంసం కావడం అనేది జరిగింది. దాంతోపాటుగా తల్లిదండ్రుల యొక్క ఆశలన్నీ అడియాశలు కావడం అనేది జరిగింది. వాళ్ళు చేసుకున్నటువంటి జిమ్మిక్కులు ఎలాంటివి అంటే వాళ్ళదో చేయనటువంటి విద్యార్థులు లక్షల్లో ఉంటే ఒక సింగిల్ డిజిట్లో ఏదైనా కళాశాలలో వాళ్ళకు ర్యాంకులు వస్తే ఒకటి 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 రెండు 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 మూడు 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 అని ఒకే విద్యార్థిని 100 బ్రాంచుల్లో వాళ్ళని చూపిస్తూ తల్లిదండ్రుల యొక్క వీక్నెస్ను వమ్ముగా చేసుకుంటూ తల్లిదండ్రుల యొక్క అవకాశాన్ని వాళ్ళు స్వార్థంగా వాడుకుంటూ విద్యార్థులను మిస్మరైజ్ చేస్తూ వాళ్ళు యాడ్ల రూపంలో ఇచ్చేటువంటి యాడ్ల ద్వారా ఆకర్షితులై వారి యొక్క పిల్లలను అక్కడ చేర్పియాలని తల్లిదండ్రుల యొక్క కుతూహలంతో. ఏ విధంగా అంటే నా కొడుకు ఇంజనీర్ అయితేనే చదువు, నా కొడుకు డాక్టర్ అయితేనే వాళ్ళ లైఫ్, లేకపోతే లైఫే లేదని చెప్పి తల్లిదండ్రులు ఆ మాహోల్ క్రియేట్ చేయడం ద్వారా అలాంటి సిచ్యువేషన్ను క్రియేట్ చేయడం ద్వారా అలాంటి సందర్భంలో మాత్రమే అటు తెలంగాణలో ఉన్నటువంటి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సందర్భంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఎదగడానికి ఈ ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసినటువంటి విధానమే కారణమని, దాంతోపాటుగా తల్లిదండ్రుల యొక్క వీక్నెస్ని ఎన్కరేజ్ చేసుకొని విద్యార్థులను విద్యార్థులుగా తయారు కాకుండా యంత్రాలుగా తయారు చేస్తూ వారి యొక్క వాల్యుబుల్ లైఫ్ను వాళ్ళను ఒక సూసైడ్ చేసుకునే విధంగా ప్రెషర్కు గురి చేసి సూసైడ్ చేసుకునే విధంగా ఎంకరేజ్ చేసినటువంటి దాఖలాలు ఎవరివయ్యా అంటే 100% ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఆగడాలు. ఎందుకనంటే ఆ విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ ఏర్పడక ముందుకు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కార్పొరేట్ వ్యవస్థని మొత్తం తొలగిస్తాము, ప్రజలకు అందుబాటులో లోకల్గానే ఎడ్యుకేషన్ అందించే విధంగా KG-PG ప్రభుత్వమే అందిస్తుంది, కార్పొరేట్ వ్యవస్థను మొత్తం నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు అవి ఎంతవరకు సాధించాయనుకోవచ్చు? అదే ఉద్యమ సమయంలో ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నీళ్లు నిధులు నియామకాలు పక్కన పెడితే కార్పొరేట్ విద్యా ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థల్ని కృష్ణానది దాటేంత వరకు తరిమి కొడదామని చెప్పి ఉద్యమ సమయంలో చెప్పినటువంటి మాటలకు పూర్తిగా విరుద్ధంగా నేడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఔటర్ రింగ్ రోడ్డు బయటికి వెళ్ళి ఎస్టాబ్లిష్ కావడం అనేది చాలా దురదృష్టకరం. కానీ గతంలో కార్పొరేట్ విద్యా సంస్థలు కొంతవరకు కొంచెం కట్టడి అనేది ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యథేచ్ఛగా వారి యొక్క ఫీజులు పెంచుకోవడం కానీ నిబంధనలకు వ్యతిరేకంగా ఇంకా వాళ్ళు వారి యొక్క విద్యా సంస్థల్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ జరగడం అనేది జరిగింది. దీని ద్వారా నష్టం ఎవరికయ్యంటే 100% తెలంగాణ యొక్క ఆర్థిక మూలాల మీద ధ్వంసం జరుగుతూ ఉంది. ఏ విధంగానంటే రైతులు, వ్యాపారస్తులు, చిరు ఉద్యోగులు వీరందరూ కూడా పైసా కూడబెట్టి వాళ్ళ యొక్క పిల్లల ఫీజులు కట్టలేక వాళ్ళ రక్తాన్ని దారపోసి ఫీజులు కడితే వాళ్ళకు తీరా ఇచ్చే రిజల్ట్ ఏందయ్యా అంటే పిల్లోని ఫెయిల్ చేసి ఇంటికి పంపడం లేదా మామూలు మార్కులతో పాస్ చేసి పంపడం. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అక్కడ ప్రభుత్వమే, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళే కమిటీ వేశారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి, అక్కడ 100,000 విద్యార్థులు ఉన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఫెసిలిటీ ఏంటి అని చెప్పి ఒక కమిటీ వేస్తే ఒక సీనియర్ ప్రిన్సిపల్, ఒక సీనియర్ లెక్చరర్ మరియు ఒక జేఎల్, ఒక సీనియర్ జేఎల్ జూనియర్ జేఎల్ ముగ్గురు కలిసి కమిటీ వేస్తే
అక్కడ తేల్చినటువంటి రిపోర్ట్ ఏంటనంటే అక్కడ కనీసము పిల్లలు పొద్దున్న లేచి స్నానం చేయడానికి కనీసము బాత్రూమ్స్ కూడా లేవు. కనీసము వాళ్ళు వాష్రూమ్ పోవడానికి యూరినల్స్ కూడా సరిగ్గా లేవు. పిల్లలు 6 గంటల క్లాస్ వినాలంటే పొద్దున 4:30 లేచి వాళ్ళు స్నానానికి లైన్లో నిలబడాలి. అలాంటప్పుడు మాత్రమే వాడు కనీసం స్నానం చేసి 6 గంటలకు వచ్చి క్లాస్ వినే పరిస్థితి. దాంతోపాటుగా 11 గంటలకు వాడు పడుకోవాలంటే ఆ రూమ్లో ఫ్యాన్ వస్తుందో తెలియదు రాదో తెలియదు, అయినా దోమలు కుట్టి ఎంతోమంది చాలా ఇబ్బందులు పడి అటు తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలు నెరవేరక అటు మా నాన్న మా అమ్మ నాపైన ఇంత ఆశ పెడుతున్నారు, ఇటు ప్రెజర్కు నేను వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చలేకపోతున్నా, నాకు చాలా ప్రెజర్ అవుతుంది అని చెప్పి చాలామంది మీరు చూశారు ఇటీవల బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలామంది సూసైడ్ నోట్స్ రాసి ఏం చేశారో మనం ప్రత్యక్షంగా చూసాం. సో ఒకటి, ఏది ఏమైనా విద్యార్థులు ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకు అని అంటే అక్కడ కాకపోతే ఎక్కడైనా చదువుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే నీట్ కానీ ఐఐటి కానీ లేకపోతే నీకు ఇంజనీరింగ్ సీట్ కానీ అక్కడ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అని వస్తుంది. కానీ దానికి మించి నీ వాల్యుబుల్ లైఫ్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోవద్దు. ఎప్పుడు సాక్రిఫైస్ చేయాలి, నీ యొక్క లక్ష్యాన్ని నెరవేరిన తర్వాత నీవు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అప్పుడు నేను నాకు పెళ్ళైన తర్వాత పెళ్ళయింది నా మనవలు వచ్చారు నా మనవరాలు వచ్చారు అప్పుడు నువ్వు సాక్రిఫైస్ గురించి నీ గురించి నువ్వు ఆలోచించిన తర్వాత సొసైటీ గురించి ఆలోచించిన తర్వాత అప్పుడు నేను సమాజానికి ఏం ఉపయోగపడతానని చెప్పి ఆలోచించాలి. కానీ దయచేసి యువకులు తెలిసి తెలవని ఏజ్లో ఇంటర్మీడియట్ ఏజ్లో ఎస్పెషల్లీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అంటే ఆ ఏజ్ మనం ఏ విధంగా మలుచుకుంటే ఆ విధంగా మలిచే ఏజ్ కాబట్టి అది మలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పిల్లలు ఎమోషనల్కి పోకుండా మీ యొక్క లక్ష్యాలను మీరు నిర్దేశించుకోగలుగుతారు. మీ తల్లిదండ్రులు కూడా ఆలోచన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. మీ పిల్లోనికి ఏది ఇష్టమో అదే చదివించండి. మీ ఆలోచనలను మీ ఆశయాలను పిల్లల మీద దయచేసి రుద్దకండి, వాళ్ళ లక్ష్యాలను వాళ్ళని నిర్దేశించుకోమని చెప్పండి. మీ లక్ష్యం వారితో నెరవేర్చుకోవడానికి వాళ్ళను సాధనాలుగా ఉపయోగించుకోకండి దయచేసి. కాబట్టి మీరందరూ కూడా కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఉచ్చులో పడకుండా కార్పొరేట్ విద్యా సంస్థలను కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఆగడాలను అందరి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. ఎస్పెషల్లీ విద్యార్థులను యంత్రాలుగా తయారు చేస్తారు కాబట్టి మీరందరూ ఆలోచన చేసి వాటిపైన మీరందరూ సోషల్ బైకాట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సార్, మన క్వాలిటీ ఎడ్యుకేషన్ మాకు ఎక్కడ ఉంటుందంటే ప్రత్యామ్నాయమైనటువంటి విద్యా సంస్థలు చాలా సంస్థలు ఉన్నాయి. దయచేసి ఆలోచన చేయండి, వాటి గురించి ఆలోచన చేయండి. మరీ ముఖ్యంగా మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. పిల్లల్ని యంత్రాలుగా కాకుండా విజ్ఞానవంతులుగా తయారు చేయడానికి మీరందరూ ఆలోచన చేయండి. రిక్రియేషన్ ఆలోచన చేయండి, ఫిజికల్ ఫిట్నెస్ ఆలోచన చేయండి. వానికి అలాంటప్పుడు మాత్రమే వాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పితే వన్ సైడ్గా చదువు 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 ఒక్కటే వాళ్ళ లైఫ్ కాదు. కాబట్టి ఆ రకంగా కార్పొరేట్ విద్యా సంస్థలు గతం కంటే ఈసారి ఆగడాలనేది, ఈ ఇయర్ తెలంగాణ రాష్ట్రం గత 7-6 సంవత్సరాల నుంచి వారి యొక్క ఆగడాలు పెరిగిపోయినట్టు మన అందరూ తెలుసు. అయినా ఎప్పుడోసారి మార్పు అనేది వస్తుంది. తప్పకుండా ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థల్ని కట్టడి చేయడానికి సందర్భం వస్తుంది. తప్పకుండా వాటిని కట్టడి చేయడానికి మా యాజమాన్య సంఘం కూడా పూర్తిగా దానిపైన ఆలోచన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే నిర్బంధ విద్యని హాస్టల్లోకి పంపించి వాళ్ళ కుటుంబ విలువల్ని కూడా తెలవకుండా ఎందుకు అలా తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు? కార్పొరేట్ విద్యలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందని ఎందుకు నమ్ముతున్నారు? మీరు ఎందుకు దాన్ని అవేర్నెస్ తీసుకురాలేకపోతున్నారు? ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. ఎందుకు అంటే కార్పొరేట్ విద్య ద్వారా పిల్లోనికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరగదు. పిల్లోనికి ఎప్పుడైనా ఆటపాటలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ చాలా అవసరం. మనం చదువుకున్నాం, మన స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉండే, మన జూనియర్ మన కాలేజీలో ప్లే గ్రౌండ్ ఉండే. కార్పొరేట్ విద్యా సంస్థల్లో కనీసం ఆ క్లాస్ రూమ్లో వెంటిలేషన్ కూడా ఉండదు, డేలో కూడా లైట్ కంపల్సరీ. అలాంటి విద్యా సంస్థల్లో పిల్లలు పిల్లలుగా ఉండరు, పిల్లలు యంత్రాలుగా తయారయ్యే ప్రమాదం ఉంది. మా వంతు ప్రయత్నం మేము ఎంత చేసిన వ్యక్తులుగా వ్యవస్థలుగా, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది కట్టడి చేయవలసింది ప్రభుత్వం. ప్రభుత్వమే సరెండర్ అయితే ఎవరు మేము చేయలేము.
కాబట్టి బేసిక్గా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఆలోచన చేసి సమాజ హితం కోసం ఆలోచన చేయాలి. వ్యక్తుల కోసం కాకుండా సమాజ హితం కోసం ఆలోచన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. విద్యా చట్టం తీసుకొచ్చారు కదా 2020 వచ్చిన విద్యా చట్టం, అది గత విద్యా చట్టం కంటే మెరుగ్గా ఉందా? ఏ విధంగా ఉపయోగపడుతుంది అది? ఏదైనా కొత్త విద్యా విధానాన్ని స్వాగతించవలసినటువంటి సందర్భం అయితే ఉంది. ఎందుకనంటే గతంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మెకాలే విద్యా విధానం ఏదైతే ఉందో నేటి పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలి అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. నేడు మార్కెట్లో ఏ విధమైనటువంటి రిక్వైర్మెంట్ ఉంది, దానికి అనుగుణంగా విద్యా విధానం ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. దానికి అనుగుణంగా విద్యా విధానం ఉండవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి అనుగుణంగా విద్యా విధానం రూపొందించడంతో పాటు దానికి కావలసినటువంటి మార్గదర్శకాలు, అంటే మార్గదర్శకాలు అంటే దానికి కావలసినటువంటి రిక్రూట్మెంట్ కానీ, దానికి కావలసినటువంటి విధి విధానాలు కానీ, మరీ ముఖ్యంగా దానికి కావలసినటువంటి లిటరేచర్ బుక్స్ కానీ, దానికి కావలసినటువంటి షెడ్యూల్స్ కానీ వెళ్ళిన అడ్వాన్స్గా అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే అది సత్ఫలితాలను ఇచ్చి సమాజంలో ఒక మంచి మార్పుకు నాంది పలకడానికి అవకాశం అనేది 100% ఉంటుంది. అది ఏదైతే NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో, ప్రపంచ మిగతా దేశాల్లో చూసినట్టయితే కరికులం బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పటికి కూడా మనమందరం కూడా స్వాగతించాలి. ఎందుకునంటే ఇప్పుడు నేటి విధానంలో ప్రజెంట్ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. స్కిల్ లేదే ఏం నాలెడ్జ్ ఉన్నా కొంచెం పిల్లలు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది నేటి సమాజానికి అవసరం. కాబట్టి నేటి కాలానుగుణంగా ఈ విద్యా విధానం ఉంటూ దానికి కావలసినటువంటి విధి విధానాలు రూపొందించి త్వరితగతిన దానికి కావలసినటువంటి బుక్స్ కానీ, దానికి కావలసినటువంటి బోర్డ్స్ కానీ, ఏదైతే 2022-23 అకాడమిక్ ఇయర్కి ఈ NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ కాబోతుంది అని చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. మరి దానికంటే ముందే అవన్నీ ఏవైతే బోర్డ్స్ ఏర్పాటు చేసి, అంటే ఏవైతే కంట్రోల్ బోర్డ్స్, ఏవైతే అథారిటీస్ ఏవైతేందో, స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు నెక్స్ట్ ఏ విధంగా ఉండాలి, యూజీసీ వాళ్ళు ఏం చేయాలి, యూనివర్సిటీలను అఫిలియేటెడ్ వాటిని ఏం చేయబోతున్నారు అనే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తే ఎవ్వరికి కూడా కన్ఫ్యూజ్ ఉండకుండా, అది ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. 100% దాన్ని వెల్కమ్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు పేద విద్యార్థులకి కానీ పేదలకి కానీ, ఏ విధమైన సహకారాలు అందించారు? సేవ అనేది మనిషి ఇప్పుడు సమాజం నాకేమిచ్చిందని కాకుండా సమాజానికి మనమేమిచ్చిందనేది పెద్ద ప్రశ్న. దానితోడుగా దాన్నే నమ్ముకొని నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఎలాంటి అంటే తలసేమియా వాళ్ళకి నేను చాలా సందర్భాల్లో మేము ఎన్నో NSS ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఎన్నోసార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మహబూబ్ నగర్లో కర్నూలులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అక్కడ వరదల్లో చాలా మహబూబ్ నగర్ బార్డర్లో ఒక 4 మండలాలు ముంపు ప్రాంతాలుగా మునిగిపోవడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళి మా కళాశాల తరపున, మా విద్యార్థులందరి తరపున అక్కడందరు కూడా బ్లాంకెట్స్, యుటెన్సిల్స్, దాంతోపాటు గ్రాసరీస్ అన్నీ కూడా ఒక 2 DCM అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ VC ఉన్నటువంటి తిరుపతిరావు గారి ద్వారా జెండా ఊపి, NSS కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఉన్నారు అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ, వారి ద్వారా 2 మండలాల్లో ఇంటింటికి వెళ్ళి గ్రాసరీస్ పంచడం జరిగింది. దాంతోపాటుగా మేము ఎవ్రీ ఇయర్ ఎవరైతే చదువుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ వారికి ఇప్పటికి కూడా 10-15% ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నాం. చాలామంది విద్యార్థులు ఇప్పటికే మంచి మంచి స్థాయిల్లో సెటిల్ అవుతున్నారు, గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ. ఎందుకనంటే మా పిల్లలు సెటిల్ అయ్యే
ఇచ్చిన తృప్తి కంటే మేము చదువు చెప్తే సెటిల్ అయ్యే పిల్లలు పిల్లల్ని చూసి కలిగే ఆనందం అది మనం దేంట్లో కూడా కులమానం చేయలేము. కాబట్టి అలాంటి సాటిస్ఫాక్షనే ఎస్పెషల్లీ ఈ నోబుల్ ప్రొఫెషన్కు ఉండేటువంటి సాటిస్ఫాక్షన్. కాబట్టి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి ఆ సేవనే మాకు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ సాటిస్ఫాక్షన్. దాంట్లో భాగంగానే ఇప్పుడు మా పిల్లలు ఎంతోమందికి ప్రత్యక్షంగా వాళ్ళతోటి ఎన్నో సందర్భాల్లో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కాబట్టి వాళ్ళు కలిసినప్పుడల్లా సార్ మీరు నాకు ఈ సాయం చేశారు ఆ సాయం చేశారు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ప్రస్తావిస్తూ ఉంటారు. అది చూసినప్పుడల్లా ఆనందం అనిపిస్తుంది. జీవితంలో మనకంటూ రెండు మంచి పనులు చెప్పుకోవడానికి ఉంటే చాలు అనే భావన కలిగినటువంటి వాళ్ళు మనం నేటి కరోనా పరిస్థితిలో 10 నెలల నుంచి కనీసం మా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఎవరైతే బోధనిత సిబ్బంది ఉన్నారో ప్రభుత్వాలకు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం, చాలా సందర్భాల్లో చెప్పాం వాళ్ళని ఆదుకోండి అని చెప్పి. మరి మేము ఆదుకోవచ్చు కానీ మీరు అనొచ్చు, మా దగ్గర ఉన్నటువంటి విద్యా సంస్థలు నడవాలంటే ఓన్లీ మా అన్ని కూడా ఓన్లీ స్కాలర్షిప్ బేస్డ్ మా ఆర్గనైజేషన్ మా ఇన్స్టిట్యూషన్స్ అండి. అదే ప్రభుత్వం ఒక వ్యవస్థ కాబట్టి కొంత ఎవరైతే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సహాయం అందించవలసిన ఆవశ్యకత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండే. కానీ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా ఇలాంటి డిసిషన్ తీసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకనంటే దేశానికి పట్టుకొమ్మలు మానవ వనరులు, ఆ మానవ వనరులను సృష్టించేనటువంటి ఈ విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురి చేసుకోవడం, నిర్లక్ష్యానికి గురి చేయడం అనేది ఏ విధంగా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదనేది మా అందరి యొక్క భావన. ప్రభుత్వం రీసెంట్గా 50,000 ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్తుంది, అది పేపర్ ద్వారా లీకేజ్ ఇస్తుందా స్పష్టం చేయలేదు ఇంతవరకు. ఇది రాబోయే పట్టభద్రుల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్స్ కోసమే ఈ నోటిఫికేషన్ ఇవ్వబోతుందా? ఇన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వని నోటిఫికేషన్ ఇప్పుడు ఎందుకు ఇస్తుంది? అయితే రీసెంట్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలు చూస్తే సుమారు 2 లక్షల పైచీలకు 13,586 పైచీలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు గణాంకాలు చెప్తా ఉన్నాయి. కానీ 50,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఇంకోటి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు గ్రూప్ 1 క్యాడర్ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు దానిపైన కూడా. ఏదైతే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. దానికంటే ముఖ్యంగా ఫండమెంటల్గా ఆలోచించవలసిన అంశం ఏంటంటే టెక్నికల్గా కూడా ఇప్పటి వరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 31 జిల్లాలకు మాత్రమే గౌరవ రాష్ట్రపతి గారి యొక్క ఆమోద ముద్ర తెలిపి రాష్ట్రానికి రావడం అనేది జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలకు గెజిట్ ఇస్తూ రాష్ట్ర పరిధిలో గెజిట్ ఇస్తూ 33 జిల్లాలకు కలెక్టర్లను ఇస్తూ ఆదేశాలు ఇచ్చి పరిపాలన కొనసాగిస్తుంది. అదొక అంశం. అయితే రెండవ అంశం 3 జిల్లాలను జోన్లుగా మారుస్తూ గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది గత 1.5 ఇయర్ బ్యాక్. ఆ జిల్లాలు ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్ జిల్లా జోగులాంబ జోన్లో ఉండే, దాన్ని పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమం జరిగితే దాన్ని చార్మినార్ జోన్లో కలపడం అనేది జరిగింది. దాన్ని ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అక్కడ రిక్రూట్మెంట్ జరిగే ఏదైనా జిల్లా స్థాయి పోస్టులు అవి చాలా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఒక 3 రెవెన్యూ డివిజన్లు కానీ, అదే రకంగా ఇటీవల ఏర్పడినటువంటి ఒక 4 మండలాల పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే టెక్నికల్గా ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉద్యోగాల భర్తీ కోసం స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దాని గురించి అందరూ కూడా ఆలోచించాలి. 100% ఇది ఖచ్చితంగా ఎన్నికల స్టంట్గానే అందరూ ఆలోచించాలి, ఆలోచిస్తూ ఉన్నారు కూడా, ప్రత్యక్షంగా వేరు చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒకవేళ నిజంగా మన తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి, కానీ నియామకాలు గాలిపోయినాయి, నిధులేమో హైదరాబాద్ రంగారెడ్డిలో కలెక్ట్ అయినటువంటి నిధులు అయినాయి, కాళేశ్వరానికి పోయినాయి, రంగారెడ్డి జిల్లా శస్యశ్యామలం కావాల్సింది, అది ఎడారి ప్రాంతమై అట్టడుకుతుంది, కానీ ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అన్నట్టుగా భేదాభిప్రాయాలు ఉత్పన్నమయ్యేట్టుగా పరిపాలన విధానం కొనసాగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. సో ఇప్పటికైనా ఎప్పుడైతే ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఒక
మంచి ఉద్దేశంతో నోటిఫికేషన్ చేయాలి, నేను భర్తీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించినట్టయితే దయచేసి ఆలోచన చేయాలి. చాలామంది సఫర్ అవుతున్నారు కాబట్టి దయచేసి మీరు ఒక నిష్పక్షపాతంగా ఆలోచన చేసి టెక్నికల్ గ్రౌండ్స్ అన్నీ కూడా ఏవి ఉత్పన్నం కాకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా మీరు యాక్సెప్టెన్స్ చేయించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ స్పష్టంగా తెచ్చి వాటన్నింటి కూడా నియామకాల కోసం మీరు ఆదేశాలు జారీ చేయండి. ఆ నియామకాలన్నీ కూడా భర్తీ చేయండి. అప్పుడే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క సార్థకత నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులు అందరూ కూడా 1000 కళతో ఎదురు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఉద్యోగాలు పడతాయి, అప్పటి వరకు నా ఏజీ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ ఎలక్షన్ స్టంట్లా కాకుండా, ఎలక్షన్ స్టంట్ వచ్చిన ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ మిగతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అంత ఆలోచించకుండా ఉండేవాళ్ళు మాత్రం కాదు, కామన్ మ్యాన్ ఈ రోజుల్లో ఆలోచిస్తున్నాడు ఏది ఎలక్షన్ కోసం ఇస్తున్నాడు, ఏది ఎలక్షన్ కోసం ఇవ్వట్లేదు అని చెప్పి ఆలోచించలేని స్టేజ్లో మాత్రం ఎవరు లేరు. కాబట్టి వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు, అది స్టంటా కాదా అనేది వాళ్ళు కూడా డిసైడ్ చేసుకుంటున్నారు, డిసైడ్ చేసి ఉంటారు, ఆల్రెడీ డిసైడ్ చేసుకునే ఉంటారు ఎవరి కాదు. కాబట్టి టెక్నికల్గా ఫస్ట్ లీగల్ ఇష్యూస్ లేవని ఎత్తకుండా, అవి రేజ్ కాకుండా బేసిక్ థింగ్స్, అవి వాటిని మనం ఎస్ ఇవి ఇస్తే ఎక్కడ కూడా భవిష్యత్తులో అడ్డంకి రాదు అని, లీగల్గా ఇష్యూ కాదు అని క్లారిటీ చేసుకొని నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బంది కాదు. తప్పితే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ పెట్టుకొని కనుక మనం నోటిఫికేషన్ ఇస్తే అది ఎక్కడో అక్కడ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి నోటిఫికేషన్లు కరెక్ట్ కాదనేది ఒక భావన. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ దాని యొక్క రిజల్ట్ కానీ ఇప్పటి వరకు లేదు. పాపం చదివి నల్లెంటుకల నోడు, తెల్లెంటుకలు వచ్చిన తెల్లెంటుకల నోడు ముసలోడు అయిపోయి. కాబట్టి ఆలోచన చేయాలి. మనం అంటాం కదా పెద్ద అని చెప్పినట్టుగా బట్టగాల్చి మీదేసే మాటలు, బట్టగాల్చి మీదేసే డైలాగులు కాకుండా నిజమైనటువంటి ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్, ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్, వాళ్ళ కోసం మీరు నోటిఫికేషన్ వేయండి. వాళ్ళ యొక్క సత్తాను వాళ్ళు చాటుకుంటారు, మన కోసం ఉపయోగపడతారు, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడతారు. కాబట్టి ఆలోచించాలి, ఆలోచించి ఏవైతే వేకెన్సీ ఉన్నాయో వాటన్నిటి కూడా భర్తీ చేయాలి. అప్పుడే మన ఏది కోరి తెచ్చుకున్న కేసుల కన్నీ లెక్క చేయకుండా తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష నెరవేరే అవకాశం ఉంటుంది. అప్పుడే నిరుద్యోగులందరూ కూడా శాంతియుతంగా ఆలోచించి వాళ్ళు కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు కొన్ని ప్రాంతాలకే చెందుతున్నాయి, నిధులు కొన్ని ప్రాంతాలకే అందుతున్నాయి, నియామకాల జోలికే ప్రభుత్వం పోవట్లేదు. అది ఏ విధంగా ప్రభుత్వం కొన్ని వర్గాలను ఆకట్టుకొని ఓటు బ్యాంకుగా మేమే ఎప్పుడు అధికారంలో ఉండాలి అనుకుంటుంది. నిరుద్యోగుల గురించి అసలు పట్టించుకోవడం లేదు. మీరు రాబోయే పట్టభద్రుల నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తా అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏ విధంగా ఫైట్ చేస్తారు? ఏదైతే తెలంగాణ రాష్ట్రం ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో నీళ్లు నిధులు నియామకాలు, తెలంగాణ రాష్ట్రం వస్తే సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా అన్ని ప్రాంతాల వారికి సమానంగా ఖర్చు చేయబడతాయి, దానితోటి మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి అందరు కూడా భావించారు. ఏ విధంగా అభివృద్ధి చెందుతాయంటే మనలో మన దగ్గర ఉన్నటువంటి విజ్ఞాన ఉత్పాదక రంగాలైనటువంటి యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా బలోపేతం అవుతాయి, ఇక్కడ అన్ని రిక్రూట్మెంట్ జరుగుతాయి, ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు జరుగుతాయి. పెద్ద సార్ ఒక మాట చెప్తుంది అందరికీ, మనందరికి బాగా తెలుసు, సర్వీస్ బుక్ ఉందా ఒక్క పేజీలో రాసుకుందామని చెప్పింది సార్, కానీ ఆ ఒక్క పేజీ ఇప్పటివరకు దొరకలేదు, రాయలేదు. ఆ పేజీ దొరికేది ఎప్పుడు, రాసేది ఎప్పుడు, మనకందరికీ ఎంప్లాయీస్ అందరికీ ఆ సర్వీస్ ఒక్క పేజీలో ఉండేది ఎప్పుడు? ఏదో జీవో ప్రకారం జోన్ల విషయంలో మనం అందరం కూడా 610 జీవో కానీ లేదా జోన్ల విషయం కానీ మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా మన నిధులన్నీ కూడా ఏమైనాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు 385,000 కోట్ల రూపాయలు అప్పైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క అప్పు ఇది. రాష్ట్రాధినే తప్పు చేస్తుందంటే ఏ ఒక్కరి యొక్క అప్పు కాదు, ఇది మనందరి అప్పు, మనందరం కూడా అప్పుల పాలు అయినాం. ఇప్పుడు
నిధులు బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి అప్పుల పాలై కూర్చున్నది. దయచేసి ఆలోచన చేయాలి. మరి మన నిధులు ఏమైనాయి అంటే నిధులన్నీ నీళ్ళులా కలిసిపోయినాయి. మన నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళు వచ్చి మోటార్లు పెడితే ఉల్టా బిల్లు మన నెత్తిన పడి మన జుట్టు రాలిపోయే పరిస్థితికి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాం మనం, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎన్ని లక్షల వేల ఎకరాలు పారి తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు పండి ఎంతమంది రైతుల యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నాం అనేది కూడా మనం అందరం కూడా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే మన యొక్క నిధులు మనకు వచ్చినట్టుగా మనం అందరం కూడా భావించాలి. అవి వచ్చాయా లేదా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. వస్తే ఆన్సర్, రాకపోతే ఏం చేయాలనేది మనమే నిర్ణయించుకోవాలి. మూడో అంశం ఏంటంటే నియామకాలు. ఒక్కసారి చాలామంది నియామకాలు చేశాడు. ఎవరిని చేశాడంటే మేజర్గా పోలీసులు. ఎందుకు పోలీసులు అంటే సార్ వస్తుందంటే 10,000 మంది కావాలి, సార్ పోతుందంటే 10,000 మంది కావాలి. రోళ్ల మీదకి ఎవరైనా వస్తున్నారు అంటే ఎవరు రోళ్ల మీదకి రాకుండా స్వేచ్ఛ లేకుండా ఉంది తెలంగాణలో అంటే మరి ఎవరు కావాలి సార్? మా అన్నలు, మా తమ్ముళ్ళు, నా శిష్యులు, మా ఫ్రెండ్స్ అందరు కూడా కావాలి, మా పోలీస్ బ్రదర్స్ అందరు కావాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. కాబట్టి ఎక్కువ మనం తెలంగాణ చూసినట్టయితే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా రిక్రూట్మెంట్ అయినటువంటి డిపార్ట్మెంట్ ఏదయ్యంటే పోలీస్ డిపార్ట్మెంట్. మేమేం అడుగుతున్నాం సార్ అంటే అందరు కూడా ఆలోచన చేయాలి. వివేకవంతులు, విజ్ఞానవంతులు, పోరాట యోధులు, సామాజిక కార్యకర్తలు, బాధ్యత గల పౌరులు అందరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే సమాజంలో అన్ని రంగాలు చాలా అవసరం. మిగతా రంగాలన్నీ కూడా కుదేలైపోతూ ఉన్నాయి. కాబట్టి అందరు కూడా ఆలోచన చేసి ఇవన్నీ చాలా రంగాలలో చాలామంది ఎంప్లాయీస్ ఎవరైతే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ గెస్ట్ లెక్చరర్ కానీ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కనీసం టైంకు జీతాలు లేక సతమతం అవుతున్నారు. వాళ్లకు మనం ఉద్యోగ సమయంలో కాంట్రాక్ట్ అనే పదం నాకు నచ్చదు, కాంట్రాక్ట్ అనే పదం ఉండకూడదు అని అన్నాం మనందరం కలిసి. కానీ అది ఏమైంది అనేది మనకు మనమే ఆలోచన చేయాలి. నచ్చదు అంటే తీసేయాలని అర్థమా, లేకపోతే ఉండకుండా రెగ్యులైజ్ చేస్తామా అనేది కూడా మనం ఆ ప్రశ్నకు మనమే ఆలోచన చేసుకోవాలి. అది ప్రశ్న ఏంది, దాని యొక్క అంతరార్థం ఏంది అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. చాలామంది సఫర్ అవుతున్నారు. మరి సఫర్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే సఫర్ అవుతున్నారు అని చెప్పే నాదుడే లేడు. సఫర్ అవుతున్నారని చెప్పేవాడు లేకపోతే ఈ సమాజానికి ఎట్లా తెలుస్తుంది? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ కరోనా టైంలో గెస్ట్ ఫ్యాకల్టీ సఫర్ అవుతున్నారు, వాళ్ళని రిన్యువల్ చేయలేరు. కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు పాపం టైంకు శాలరీస్ రావట్లేదు. అవుట్సోర్సింగ్ వాళ్ళను చాలామందిని తీసేశారు చాలా డిపార్ట్మెంట్లో. విఆర్ఓలు ఏం పని చేయాలో అర్థం కాక ఏం చేయాలో వాళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు. జీతాలు తీసుకొని ఏం చేయాలో కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఎప్పుడైనా ఒక మనిషిని చంపాలంటే ఏం చేయొద్దండి? నువ్వు శాలరీ ఇచ్చి కాలు కూర్చోబెడితే మనోవేత్తం చచ్చిపోతాడండి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు కారణం దానికి? శాలరీస్ ఇచ్చి కాలు కూర్చోవడం అని ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ప్రభుత్వం ఆలోచన చేయాలి, పెద్దలందరూ ఆలోచన చేయాలి. ఇంత విధ్వంసం జరుగుతుంటే ఎందుకు వాయిస్ విప్పట్లేదు? ఏమి కారణం? మరొక ప్రశ్న, సూటి ప్రశ్న ఏంటంటే ఈ విధంగా గనక గతంలో పరిపాలన చేసినప్పుడు వాళ్ళు గనక కట్టడి చేసినుంటే మనం రోడ్ల మీదకి వస్తుంటామా? జై తెలంగాణ అంటుంటామా? కేసులు పెడుతుంటామా? కేసులు కోర్చుకొని బయటకు వచ్చి మనము జై తెలంగాణ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుంటామా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒకరు సమర్థించడం, ఒకరు వ్యతిరేకించడం కాదు, వాస్తవాలు చెప్తున్నాం, వాస్తవాలు మాట్లాడాలంటున్నాం. కాబట్టి దయచేసి ఆలోచించవలసింది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు అవి కనిపించని ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాటన్నింటినీ కాపాడుకోవలసిన బాధ్యత ఎట్లయితే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో అట్లా వాటన్నిటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వాటి కోసం ఆలోచన చేయాలి. సమయం సందర్భం వచ్చినప్పుడు సమయానుకూలంగా మన యొక్క నిర్ణయాన్ని మనం ప్రదర్శించాలి. అలా ప్రదర్శించినప్పుడు మాత్రమే మనకు మన యొక్క ఉనికిని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం బానిసలుగా ఏది చెప్తే అది మనం చేయకూడతామో
అప్పుడు మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళైతాం. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి, ఆలోచించండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ముందు, నిర్ణయానికి ముందు ఆలోచించాలి, నిర్ణయం తీసుకున్న తర్వాత ముందు అడిగేయాలి. అప్పుడే మీరందరూ కూడా ఒక చక్క నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి నేను మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నానంటే, రంగారెడ్డి జిల్లాలో వచ్చేంత నిధులు రాష్ట్రానికి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే నిధులు 42% నిధులు ఈ రెండు జిల్లాల నుంచే నిధులు రావడం అనేది జరుగుతుంది రాష్ట్ర ఖజానా. మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారంటే మీ అందరికీ బాగా తెలుసు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారంటే కాళేశ్వరం పేరుతోటి, లేదా మల్లన్న సాగర్ పేరుతోటి, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ పేరుతోటి వేల కోట్ల రూపాయలు రాత్రికి రాత్రే దాన్ని వాల్యుయేషన్ను పెంచుతూ, అంటే దాని యొక్క బడ్జెట్ను పెంచుతూ జీవోలు వస్తూ ఉంటాయి. అదే చదువు కోసమో వైద్యం కోసమో కరోనా టైంలో వారియర్లా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనౌన్స్ చేశారు 20% ఏదో ఇస్తామని చెప్పి, కానీ ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు రాలేవండి. ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలి కదా. కాబట్టి దయచేసి ఆలోచించాలని ఎందుకు అప్పీల్ చేస్తామని అంటే, ఎప్పుడు ఒక చిన్న సామెత కూడా ఉంది, మురిగే కుక్క కరవదు అని చెప్పి మన వాళ్ళు చాలా డైలాగులు చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు వాళ్ళు కరవడానికి అవకాశం ఉంటుంది. ఇది నాకు తెలిసి సరైన సమయం కరవడానికి. కాబట్టి దయచేసి మీకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మీ వేళ మీరు ఆలోచన చేసి ఏం చేస్తే, ఎవరు ఏ విధంగా మాట్లాడితే కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పారో మీరు ఆలోచన చేసి, కర్రు కాల్చి వాత ఎవరు కెట్టాలనో ఆలోచన చేసి వాళ్ళకు పెడితే మంచిదని నా యొక్క ఆలోచన. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా సమిధలు కాకముందే రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, కామన్ మ్యాన్గా మన మీద ఉంది. కాబట్టి ఇవన్నిటినీ ఆలోచించి సరైన నిర్ణయంలో సరైన విధంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని ఆలోచన. కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఈ విధంగానే ముగుస్తుందా? ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, కావలసిన మెటీరియల్ కూడా అందడం లేదు. ఈ ఎప్పుడు స్టార్ట్ కావచ్చు ఫిజికల్ క్లాసెస్? ఏదైతే 2020-21 అకాడమిక్ సంబంధించి చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, కనిపేని మహమ్మారి ఈ ప్రపంచం మీద పడడం ద్వారా అన్ని రంగాల కంటే ఎక్కువ విద్యారంగం చాలా విధ్వంసమైనటువంటి నష్టం జరిగింది, కుదేలైపోయింది వ్యవస్థ అంతా. దీనిపైన ఆధారపడినటువంటి ఉపాధ్యాయులు కానీ, బోధనా బోధనేతర సిబ్బంది కానీ, దాన్నే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి యాజమాన్యాలు కానీ, ఇంకోటి జీవితానికి మాకు లక్ష్యం కోసం మేము ప్రయాణం కొనసాగించాలి, మేము ఎప్పుడు తరగతి గదుల్లో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆశయంతో, ఒక మంచి సంకల్పంతో విద్యా సంస్థల్లో చేరినటువంటి విద్యార్థులందరికీ కూడా అగమ్య గోచమైనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. దాని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ ద్వారా విద్యను అందించాలని చెప్పి మార్గదర్శకాలను జారీ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆన్లైన్ ద్వారా విద్యను అందించాలని చెప్పి మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందో, ఆన్లైన్ విధానాన్ని వినియోగించుకోవడానికి కావలసినటువంటి అంతర్జాలానికి సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా అమాంతంగా వాటి యొక్క రేట్లను పెంచడం చాలా దురదృష్టకరం. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని కట్టడి చేయవలసింది పోయి వాటిని యథేచ్ఛగా వదిలివేయడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. దాంతో ఈ ఇంటర్నెట్ సరిగ్గా ఉపయోగంలోకి రాకపోవడం వల్ల, దాని కాస్ట్ పెరగడం వల్ల పిల్లలకు చాలా నష్టం జరుగుతూ ఉంది, దాన్ని వినియోగించే వారికి కూడా విపరీతమైన ఖర్చులు అవుతూ ఉన్నాయి. ఈ ఆన్లైన్ విధానం ద్వారా పిల్లలకు ఒకటి మనం స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆన్లైన్ క్లాస్ ద్వారా మనం క్లాస్ రూమ్లో చెప్పినటువంటి సాటిస్ఫాక్షన్ను
ఆన్లైన్ ధార అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం ఇయ్యలేనటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా కొంతమేరకు ప్రెజర్ గురి కావడం, కొంత డైవర్ట్ కావడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే అటు కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల తోటి కూడా అనుసంధానం చేసుకొని ఫిజికల్ క్లాసెస్ కరోనా నిబంధనలు పాటిస్తూ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ 2020-21 అకాడమిక్ ఇయర్ను జీరో ఇయర్ కాకుండా ఈ సంవత్సరాన్ని ఈ అకాడమిక్ ఇయర్ను ఏ విధంగా నిబంధనలు పాటిస్తూ తరగతి గదులలో పాఠ్యాంశాలను బోధించడానికి ఒక షిఫ్ట్ సిస్టమ్ ద్వారా ఉన్నటువంటి స్ట్రెంత్ ఆధారంగా వారిని డివైడ్ చేస్తూ నిబంధనలను రూపొందించవలసినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరగలే. పక్క రాష్ట్రంలో అవి జరిగి క్లాసులు అక్కడ తరగతులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి షిఫ్ట్ సిస్టమ్ ద్వారా. అటు పాఠశాలలు కానీ, ఇటు జూనియర్ కళాశాలలు కానీ, అటు డిగ్రీ కళాశాలలు కానీ, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కొంచెం అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకనంటే అసలు ఈ ఇయర్ కొనసాగించబడుతుందా, ఈ ఇయర్ యొక్క పరిస్థితి ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. దాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. వాటిని చేయకపోవడం అనేది ఆలోచించదగ్గ విషయం. ఇప్పటికైనా ఏవైతే ఆన్లైన్ తరగతుల ద్వారా పిల్లలు డైవర్ట్ అవుతూ ఉన్నారు, ఎలా డైవర్ట్ అవుతూ ఉన్నారంటే మొదటి క్లాసు విన్నటువంటి విద్యార్థి లాస్ట్ క్లాస్ వరకు వానికి నెట్ ఉండట్లేదు, సిగ్నల్ ఉండట్లేదు, దాంతో పాటుగా వానికి డేటాబేస్ ఉండట్లేదు. ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులు ఉంటే మన రాష్ట్రంలో లేదా మన దేశంలో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో 4-5 స్మార్ట్ ఫోన్లు కొని పిల్లలకిచ్చే స్తోమత ఉందా, దాంతోపాటుగా ఆ ఫీజులు కట్టే పరిస్థితి ఉందా అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ క్లాసు వినడం ద్వారా పిల్లలు కూడా డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఏ రకంగా కూడా అడ్వైజబుల్ కాదు. దాంతోపాటుగా పిల్లలు చాలా తక్కువ పర్సంటేజ్ క్లాసులకు అటెండ్ అవుతూ ఉన్నారు. దీంతో 25-30% మాత్రమే సిలబస్ కానీ విద్యార్థులు కానీ అటెండ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. మరి మిగతా క్లాసులు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఫిజికల్ క్లాసులు ప్రారంభించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా ప్రారంభించినప్పుడు మాత్రమే, నిన్న చూసాం మనం నీట్ గురించి కానీ జేఈ మెయిన్స్ కానీ డేట్ ఇచ్చి మళ్ళీ బ్యాగ్ తీసుకోవడం అనేది జరిగింది. అంటే నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు కానీ ఓన్లీ 2 రాష్ట్రాల్లో మాత్రమే ఫిజికల్ క్లాసెస్ ప్రారంభమైనాయి. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా క్లాసులు ప్రారంభం కాలేదు. దానికి కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం మీ ఇష్టం అని చెప్పడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఎలాంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వకుండా వాళ్ళు డైలమాలా పెడుతూ ఆదేశాలు జారీ చేయడం వల్ల ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో క్లాసులు ప్రారంభమై పిల్లలకు నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉండేది. కానీ అది ఎక్కడ కూడా స్పష్టంగా చేయలేనటువంటి పరిస్థితి. తొందరపాటు నిర్ణయాల ద్వారా ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇప్పటికైనా త్వరితగతిన ఫిజికల్ క్లాసులు ప్రారంభించి స్కూళ్ళకి ఇప్పటి వరకు అకాడమిక్ షెడ్యూల్, అకాడమిక్ క్యాలెండర్, యూనిట్ టెస్ట్ల కోసం దీనికోసం అని కాదు, అకాడమిక్ షెడ్యూల్ను విడుదల చేసి అల్యూమినిక్ విడుదల చేసి వాటిని పటిష్టంగా అమలు చేయాలి. మా జూనియర్ కళాశాలలకు అయితే స్పష్టంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అల్యూమినిక్ విడుదల చేయడం అనేది జరిగింది. అదే రకంగా డిగ్రీ కళాశాలలో కూడా యూనివర్సిటీస్ అల్యూమినిక్ విడుదల చేయాలి. అల్యూమినిక్ విడుదల చేస్తే ఏంటంటే పిల్లల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ ఇయర్ మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, మాకు ఈ అకాడమిక్ ఇయర్ వెనుక ముందు ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి
అకాడమిక్ ఇయర్ జీరో ఇయర్ కాదు అని వాళ్ళకు కూడా స్పష్టతను వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పిల్లలకి ఇలాంటి నష్టం జరుగుతూ ఉంది కాబట్టి త్వరితగతిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి వాళ్ళతో అనుసంధానం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలనేది మా యొక్క ఆలోచన. ఈ కరోనా వల్ల అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక విద్య తప్ప అన్ని కార్యక్రమాలు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఎక్కువ మంది పాల్పంచుకుంటున్నారు. కానీ విద్యా విద్యని మాత్రమే నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏంటి? ప్రభుత్వం దానిపైన ఎటువంటి ఆలోచన చేయకపోవడం ఇది దురదృష్టం ఏంటంటే, పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి, సినిమా హాళ్ళు ప్రారంభమైనాయి, రాజకీయ పార్టీల యొక్క సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఏ కార్యక్రమమైనా అన్నీ కొనసాగుతున్నాయి. కానీ ఏంటనంటే విద్యా సంస్థలు మాత్రం తెచ్చుకోబడట్లేదు. ఏంటనంటే పిల్లలకు చూస్తే చిన్నపిల్లలతో పాటు పెళ్ళిళ్ళు అటెండ్ అవుతున్నారు, అన్ని ఫంక్షన్స్ అవుతున్నాయి. కరోనా పేరుతోటి విద్యా వ్యవస్థను మరి దీనిపైన హిడెన్ ఎజెండా ఏమన్నా ఉందా కేంద్ర ప్రభుత్వం అనేది అనిపిస్తూ ఉంది. దీని కార్పొరేట్ స్కూల్స్ దీని మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ మెయింటెనెన్స్ తగ్గించుకోవడం కోసం కూడా అంటున్నారు. దీనిపైన హిడెన్ ఎజెండా ఏమన్నా ఉన్నదా అని చెప్పి కూడా అనుకుంటున్నాం మేము. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లో 90% స్టాఫ్ను వాళ్ళు టర్మినేట్ చేశారు. ఇప్పుడు కనుక ఫిజికల్ క్లాసులు ప్రారంభిస్తే ఆ స్టాఫ్ అందరిని కూడా ఇమ్మీడియట్గా తీసుకోవాలి, వాళ్ళకు శాలరీస్ కూడా 100% ఇవ్వాలి. కాబట్టి కార్పొరేట్ శక్తులకు తలొగ్గి ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో అందుకని క్లాసులు ప్రారంభించట్లేదా అనేది ఒక అనుమానం అయితే అందరికీ వస్తూ ఉన్నది. జూనియర్ కళాశాలలో 90% మంది స్టాఫ్ను టర్మినేట్ చేశారు, పాఠశాలల్లో టర్మినేట్ చేశారు. లక్షల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ప్రజల రక్తాన్ని పీల్చుకొని తీసుకొని జమేసుకొని ఇప్పుడు వారి ద్వారా లబ్ధి పొంది వారినే టర్మినేట్ చేసి వాళ్ళు అన్నమారామచంద్రన్ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలే. కనీసం వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే కూడా తీసుకోవడానికి సుముఖంగా లేనటువంటి పరిస్థితి దాఖలాలు మనం చూడడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఫిజికల్ క్లాసులు ప్రారంభించి కార్పొరేట్ విద్యా సంస్థల్ని కట్టడి చేసి కార్పొరేట్ శక్తులకు దయచేసి తలగొక్కండి, వాటిని కట్టడి చేయడానికి రోజు వస్తూ ఉంది తప్పకుండా. కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి, మీరు తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయండి. ఫిజికల్ క్లాసులు ప్రారంభిస్తేనే సేఫ్టీ మెజర్ తీసుకుంటూ ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలి, మీరు కూడా సహకరించండి. కాబట్టి కార్పొరేట్ కళాశాలలు కానీ కార్పొరేట్ స్కూళ్ళు కానీ ఫీజులు అధిక మొత్తంలో కలెక్ట్ చేస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, వారు మీ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజికల్ క్లాసులు ప్రారంభమైతేనే పిల్లలకు సబ్జెక్ట్ పైన పరిజ్ఞానం వస్తుంది, సబ్జెక్ట్ పైన ఒక పటిష్టమైనటువంటి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజికల్ క్లాసులే శరణ్యమని మీరు అందరు కూడా తెలుసు మీ అందరికీ, అయినా కానీ ఆలోచించాలని చెప్పి మీ అందరు కూడా అప్పీల్ చేస్తాం. ఓకే, విషయాలన్నీ పక్కన పెడితే మీ సామాజిక నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి? మాది గుల్ల కుర్మ కమ్యూనిటీ. మాది ఇక్కడ మా నాన్న మా అమ్మ వ్యవసాయ కుటుంబం, మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు, మా ముగ్గురు అక్కలు కూడా వ్యవసాయం చేస్తారు. నేనొక్కడనే బయట వచ్చి విద్యా సంస్థలు నిర్వహిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను విద్యా సంస్థలు నడుపుతూ నేను తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నాను. దాంతోపాటుగా కేజీ టు పీజీ జేఏసీ కన్వీనర్గా ఉంటూ ఏ విద్యా సంస్థల యొక్క సమస్య వచ్చినా నా దృష్టికి వాటి సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం వారితో మమేకమవుతూ వారి సమస్యలను నా సమస్యలుగా భావిస్తూ వారికి చేయూతను అందిస్తూ నా వంతు సమస్య నా వంతు సహకారాన్ని నిరుద్యోగులకు కానీ అటు ఉద్యోగ సంఘాల వారికి కానీ మిగతా వారందరికి కూడా నా రెవెన్యూ వారికి కానీ మిగతా రిటైర్డ్ ఎంప్లాయీస్ వారికి కానీ నా వంతు సహకారాలు అందిస్తూ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ నా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. కుర్మ కుల సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉన్నప్పటికీ ఎందుకు వెనుకబాటుకు గురవుతుంది? వెనుకబాటుకి ఎప్పుడైనా ఏ కమ్యూనిటీ అయినా వెనుకబడడానికి ఎవరో కారణం కాదు, మనకు మనమే కారణం. మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉంటామో, ఎప్పుడైతే మనం కలిసికట్టుగా ముందుకు పోతామో అప్పుడే మనం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మనతో పాటు ఇంకా చాలామంది
అధికారానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని పోయినప్పుడు మాత్రమే అధికారం కానీ అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరూ అనేది కాకుండా అందరినీ కలుపుకొని పోయినప్పుడు మాత్రమే మనము సక్సెస్కు చేరువగవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ కలుపుకొని స్పెషల్లీ మన కమ్యూనిటీని అందరినీ కూడా ఏకం చేసుకొని మన కమ్యూనిటీని ఒక తాటిపైకి తీసుకొచ్చి మన కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయినప్పుడు కలుపుకొని పోతూ మిగతా వాళ్ళని కూడా కలుపుకొని పోయినప్పుడు మాత్రమే మనం ఏదైనా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ మనమే అంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం. ఏ విధంగా ఇబ్బందికరంగా ఉంటుందంటే మన ఓట్లు మనకే అని కాదు, మన ఓట్లు మనకేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా మనం ఓన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి మీరు మేము మనం అని ఏదైనా ముందుకెళ్తేనే సాధ్యమవుతుంది. తప్పితే మనొక్కటే అంటే సోషల్గా చాలా ఇబ్బంది, అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరకపోవడానికి అవరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఇతర కమ్యూనిటీ వాళ్ళు మేము పలానా కమ్యూనిటీకి చెందామని ట్యాగ్ లైన్ వెనకాల తోకలుగా పెట్టుకున్నప్పుడు మన ఈ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఎందుకు దానికి భయపడాలి? ఎందుకు భయపడవలసిన అవసరం లేదు. చైతన్యం లేకపోవడమే దీనికి కారణం. ఎందుకనంటే చైతన్యం రావాలంటే విద్యావంతులు కావాలి. విద్యావంతులు అయిన తర్వాత నాకెందుకు లేని కాకుండా ఎస్ నేనున్నాను అని చైతన్యం ఎప్పుడైతే వస్తుందో అది సాధ్యమవుతుంది. ఆ చైతన్యం రావడానికి కొంత సమయం పడుతుంది. దానికోసం మనం అందరం కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా చైతన్యం అనేది ఈరోజు కాకపోయినా ఇప్పుడిప్పుడే గ్రామీణ వాతావరణంలో గ్రామాల్లోంచి సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో మనం అందరం కూడా వాళ్ళందరినీ ఇటీవల హైదరాబాద్లో 6 మంది కార్పొరేటర్లు కూడా గెలిచారు. కాబట్టి ఈ సందర్భంలో మనం వాళ్ళందరినీ కూడా కన్సాలిడేట్ చేసుకొని ఆ రకంగా ముందుకు పోయినట్టయితే తప్పకుండా చైతన్యం వస్తుంది. చైతన్యం వస్తే తప్పకుండా కలిసికట్టుగా ముందుకు పోతే ఏదైనా సాధ్యపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో గొల్ల కుర్మ అని ఒకటే అని చెప్పి కురుమలకు రావాల్సిన పదవులు కానీ రాజకీయంగా ఎదగాల్సిన దాన్ని కూడా యాదవులు తీసుకుంటున్నారని కొన్ని సంఘాలు చెప్తున్నాయి. కొత్తగా కేవైసీ ఎస్ అనే కొత్త సంఘం వచ్చింది, వారు కూడా ఇదే అంశంపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. నిజంగా గొల్లలు కురుమలకు రావాల్సిన అవకాశాలను తీసుకుంటున్నారా? అది రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి సమీకరణల ఆధారంగా అది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ఆధారంగానే అట్లా చేస్తున్నాయేమో రాజకీయ పార్టీలు అనేది నా ఆలోచన. దాంతోపాటుగా ఏదైతే కేవైసీఎస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక కమ్యూనిటీకి ఐడెంటిటీ తీసుకురావడానికి, అందరినీ చైతన్యం తీసుకురావడానికి, అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఉందో అది మంచి కార్యక్రమం, దాన్ని అందరూ కూడా స్వాగతించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మరీ యూత్, అందులో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకుని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు మాత్రమే మన యొక్క కమ్యూనిటీకి కానీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి సందేశాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ స్థాయి వరకు ఎదిగారు కదా, కురుమ కమ్యూనిటీలో ఇప్పటికీ ఇంకా గొర్రెలు గాయడము, వ్యవసాయం పైన ఆధారపడి యూత్ కూడా అదే పనిలో మళ్ళీ వెళ్తున్నారు. మీరు ఈ స్థాయికి వచ్చిన మీరు ఏ విధమైన సలహాలు సూచనలు అందిస్తారు? మీరు ఇంతవరకు ఏం కృషి చేశారు? ఇప్పుడు ఏదన్నా ఒక స్థాయికి రావాలంటే దానికి కావాల్సినటువంటి హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ పర్ఫెక్ట్ ప్లాన్ అండ్ ఇన్ సచ్ టైమ్ పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్, సరైన సమయంలో దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో మన కమ్యూనిటీలో ఉన్నటువంటి విధానం ఏంటంటే ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ కావాలి. బేసిక్గా విద్యతో పాటుగా నేను ఏదైనా చేయగలుగుతానని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిజంలో ప్రత్యేక విమర్శకులుగా ఉన్నటువంటి పాశం యాదగిరిగారు, ఆయన చేయని పత్రిక లేదు, అత్యున్నతమైనటువంటి స్థాయి వరకు ఎదిగారు ఆయన. ఒక మంచి విమర్శకులుగా, ఒక మంచి సమకాలిక పాత్రికేయులుగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఒక స్థాయిలో ఉండి మంచి రికగ్నిషన్ కోసం వేరే వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం లేనటువంటి వాళ్ళు అట్లా చాలామంది ఉన్నారు. అట్లా డాక్టర్స్ ప్రొఫెషన్లో కూడా చాలామంది ఉన్నారు. అట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఉన్నారు. ప్రతి వ్యవస్థలో ఉన్నారు. కానీ మనకు ట్యాగ్ లైన్ లేకపోవడం వల్ల అది తెలియకపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్,
దాంతో పాటుగా చైతన్యం నాకెందుకులే అనుకోకుండా మనకు మనం పరిచయాలు పెంచుకొని మనకు మనం గనక కన్సాలిడేట్ అయ్యగలిగితే మనం కూడా ఒకరోజు తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఎదగడానికి ఆ సమయం తొందరలో ఉందనేది నా యొక్క భావన. ఫైనల్గా మీరు రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, మీరు ఏ సమస్యల్ని గుర్తించారు, ఎటువంటి సూచనలు ఎటువంటి చేద్దాం అనుకుంటున్నారు? అదైతే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, పట్టభద్రు నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నాను, అక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. కాబట్టి దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఉద్యోగ సంఘాల వారికి, నిరుద్యోగులకు ఇక్కడున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా నియామకాలు, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి నియామకాలు కానీ, మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నియామకాలు కానీ, అదే రకంగా ఉద్యోగస్తులకు అందవలసినటువంటి ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సర్వీస్ సమస్యలు కానీ, దాంతోపాటుగా విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో, విద్యా సంస్థల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, దాంతోపాటుగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, వారందరి కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి నా వంతు ప్రయత్నంగా ఏదైతే ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు కూడా ఏమాత్రం వాటిని నెరవేర్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నిరుద్యోగ వృద్ధి 3016 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 3016 రూపాయలు ఇప్పటి వరకు కట్నం చేత సవరించినట్టుగా దాన్ని ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇవ్వలేదు. కాబట్టి మేమేమడుగుతున్నాం అంటే 3016 రూపాయలు కాకుండా 316000 ఉద్యోగాలు భర్తీ చేయండి. అదే మా ట్యాగ్ లైన్గా మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిధులు తీసుకెళ్ళి అక్కడెక్కడో మిగతా జిల్లాల కాళేశ్వరానికో మిగతా ప్రాంతాలకో ఖర్చు పెట్టే బదులు మా నిధులు మాకే ఖర్చు పెట్టే విధంగా మీరు మాకు అసలెన్స్ ఇవ్వాలి. ఆ రకంగా యువతలో చైతన్యం తీసుకురావాలి. వాళ్ళందరికీ కూడా మీ గొంతుకగా నేను ఉంటాను, నన్ను ఆదరించండి. దయచేసి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే నియామకాలు కానీ, ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి ఐఆర్ సమస్య కానీ, బీఆర్సీ సమస్య కానీ, మీ యొక్క సర్వీస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇష్యూస్ కానీ, అదే రకంగా గెస్ట్ ఫ్యాకల్టీ ఇష్యూస్ కానీ, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఇష్యూస్ కానీ, అదే రకంగా అవుట్సోర్సింగ్ వారి యొక్క ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఇష్యూస్ అన్నింటినీ కూడా తీసుకెళ్ళి వారిని యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు కానీ వివరిస్తూ ఏంటంటే, ఇప్పటి వరకు యూనివర్సిటీల్లో వీసీలు లేవు. యూనివర్సిటీ పరిపాలన వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. అక్కడ 100 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళందరూ కూడా వారికి పర్మనెంట్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాళ్ళను పట్టించుకునే నాదుడు లేదు. ఈసీలు వేశారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బాడీ లేదు. ఐఏఎస్ ఆఫీసర్లను అక్కడ వీసీలుగా పెట్టమనే జరిగింది. ఆ ఆఫీసర్ పూర్తి దొరకడు, వీళ్ళు పోయినప్పుడు అతను తయ్యకుండడు. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా విద్యారంగం పట్ల కానీ, వైద్య రంగంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఉద్యోగస్తుల యొక్క సమస్యలు కానీ, వాటన్నిటిపైన నా వారి యొక్క సమస్యలు నా సమస్యలుగా భావించి, వాటి సమస్య వారందరి సమస్యల పరిష్కారమే నా ఎజెండాగా తీసుకొని నేను ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలన్నింటి పరిష్కారం కోసమే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పి వారందరూ కూడా అప్పీల్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో గెలవాలని మా తరపున ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గౌరి సతీష్. నేను తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ స్టేట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్మా టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏవన్ టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏవన్ టీవీ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, నోటిఫికేషన్ మీ ఫోన్లో.